జ్యోతి న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీసీ బస్సు డీ ఒకరి మృతి. మంచిర్యాల జిల్లా లక్సటిపేట పట్టణంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద కోరుట్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బైకును డీ కొట్టడంతో చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన 17 సంవత్సరాల వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. బేలాకు రెగ్యులర్ డాక్టర్ను నియమించాలి. అదనపు కలెక్టర్కు సర్పంచుల విన్నపం. ఆదిలాబాద్ జిల్లా బేలా మండల పశు వైద్య కేంద్రానికి రెగ్యులర్ డాక్టర్ని నియమించాలని మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సంచారానికి విన్నవించారు. సోమవారం మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఇంద్రశేఖర్తో పాటు మణియార్కూర్ శంషాబాద్ సర్పంచులు తేజారావు వాట్కర్, విపిన్ ఖోడే, మహేందర్, విఠల్ వరాడేలు జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ను కలిసి విన్నవించారు. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జి డాక్టర్లు 3 పశు వైద్య కేంద్రాలకు ఇన్ఛార్జిగా నియమించటంతో పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతున్నారని తెలిపారు. సారంగపూర్ మండల కేంద్రంలో వీధికి ఆజాద్ పేరు. స్వాతంత్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, మత సమైక్యవాది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరును మండల కేంద్రం సారంగాపూర్లోని ఒక వీధికి పెట్టడం జరుగుతుందని సారంగాపూర్ ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. కలాం యూత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాద్ జయంతి వారోత్సవాల్లో భాగంగా ఆయన పాల్గొని ప్రసంగించారు. इस मौके पर सैनशील पे वर्मा मंडल प्रेसिडेंट महिपाल रेड्डी साहब सरपंच. వైద్య సిబ్బంది చేతిలో నుంచి అప్పుడే పుట్టిన శిశువు జారిపడి మృతి. కాన్పు చేస్తున్న సమయంలో వైద్య సిబ్బంది చేతిలో నుంచి అప్పుడే పుట్టిన శిశువు జారిపడి మృతి చెందింది. ఈ దుర్ఘటన వనస్థలీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మీర్పేటకు చెందిన గర్భిణి శుక్రవారం రాత్రి కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున 6 గంటలకు మగ శిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో శిశువు ప్రమాదవశాత్తు సిబ్బంది చేతిలో నుంచి జారి కింద పడటంతో తలకు గాయమైంది. వెంటనే శిశువును చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రఘునందన్ను సస్పెండ్ చేయండి కాంగ్రెస్. తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రఘునందన్ను ఎన్నికల నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు 3 సార్లు రఘునందన్కు చెందిన డబ్బులు పట్టుబడ్డాయని, చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతున్న అలాంటి వారిని తక్షణమే ఎన్నికల నుంచి తప్పించాలని కాంగ్రెస్ కోరింది. పరిహారంపై రైతుల ఆందోళన. తెలంగాణ భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటల బీమా పథకాలేవి రాష్ట్రంలో అమలు కాకపోవటం, పరిహారం గురించి ప్రభుత్వం ప్రకటన చేయకపోవటంతో నిరాశకు లోనవుతున్నారు. 14 లక్షల ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతిందని, దీని విలువ 8,633 కోట్ల రూపాయలు ఉంటుందని సర్కారు ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఏ రైతు ఎంత నష్టపోయాడో వివరాలు సేకరించలేదు. గుడిహత్నూర్ మండలంలో ధరణి సేవలు ప్రారంభం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నుండి ధరణి సేవలు ప్రారంభిస్తున్నట్లు తహసీల్దార్ పవన్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ధరణి సేవలో భాగంగా భూముల క్రయ విక్రయాలు, మ్యూటేషన్, విరాసత్ చేయించుకోవాలి అనుకున్నవారు మీ సేవా కేంద్రంలో 200 రూపాయల రుసుము చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి అని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పీనట్ చిక్కీ ఫ్యాక్టరీ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పీనట్ చిక్కీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు, ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ గారు, ఉట్నూర్ పిఓ భవేష్ మిశ్రా గారు మరియు తదితరులు పర్యటించారు.
దుబ్బాక సమరం రేపే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ రేపు మంగళవారం రోజున జరగనుంది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. డబ్బు పట్టుబడటం సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. మరి టీఆర్ఎస్ జోరు కొనసాగుతుందా, కాంగ్రెస్ బీజేపీలు సత్తా చాటుతాయా అనేది చూడాలి. అటు నియోజకవర్గంలో మొత్తం 1,98,756 ఓటర్లు ఉండగా అందులో 1,07,78 మంది మహిళలు, 97,978 మంది పురుషులు ఉన్నారు. ఉద్యోగంలో చేరిన సంతోష్ బాబు భార్య. తెలంగాణ గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి ఉద్యోగంలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కాగా దేశం కోసం వీరమరణం పొందిన సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే హైదరాబాద్ బంజారాహిల్ రోడ్ నంబర్ 14లో కేబీఆర్ పార్కు ఎదుట 20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని అప్పగించారు. కేసీఆర్ కోసం దేశం ఎదురు చూస్తోంది కేటీఆర్. తెలంగాణ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ఎక్కడ ఇచ్చిందో చూపించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నల్లధనం తీసుకురాకపోగా నల్ల చట్టాలు తీసుకొచ్చిందన్నారు. అందరి అకౌంట్లలో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని, రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ గడ్డ మీద పరమత సహనం జీర్ణించుకుపోయిందని, ఇక్కడ మత రాజకీయాలు పనిచేయవని స్పష్టం చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. ఒకే రాష్ట్రం ఒకే ఎజెండా కేటీఆర్. తెలంగాణ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కు దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. కాబట్టి వాళ్లకు 28 ఎజెండాలుంటాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నది ఒకే రాష్ట్రం ఒకే ఎజెండా అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రజల్లో కేవలం భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోందని, తెలంగాణ బాగు కోసం కట్టుబడింది తామే అని తెలిపారు. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన రావుల శ్రీధర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసారి దీపావళి పార్టీని క్యాన్సిల్ చేసిన బిగ్ బి. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి ఆ వేడుకలకు బిగ్ బి నో చెప్పారు. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్తో పాటు ఎంతో మంది నటులు ఈ సంవత్సరం చనిపోయారు. వీరి మరణంతో అనేక మంది సినీ అభిమానులు దుఃఖంలో ఉండటంతో అమితాబ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. టీఆర్ఎస్లో నాయనికి అన్యాయం, డిఎస్. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డికి అన్యాయం జరిగిందని ఆ పార్టీ నేత డి శ్రీనివాస్ ఆరోపించారు. ఈరోజు నాయిని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన ఆయన, తెలంగాణ కోసం నాయిని ఎంతో కృషి చేశారని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. తన చివరి దశలో నాయిని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. న్యూజిలాండ్ మంత్రికి కేటీఆర్ అభినందనలు. తెలంగాణ న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న భారతీయ సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అని ఆమెను కేటీఆర్ కొనియాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా కూడా కేటీఆర్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఏపీ తెలంగాణ ఆర్టీసీల మధ్య ఎటకేలకు ఒప్పందం కుదిరింది. తెలంగాణ నుంచి ఏపీకి 826 ఆర్టీసీ బస్సులు, తెలంగాణకు 638 ఏపీ బస్సులు నడిపేందుకు అధికారులు అంగీకరించారు. ఒప్పందం మేరకు విజయవాడ రూటులో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. అదే రూట్లో ఏపీఎస్ఆర్టీసీ 192 బస్సులు నడపనుంది. అటు కర్నూలు హైదరాబాద్ సెక్టార్లో టీఎస్ఆర్టీసీ 213 బస్సులు తిప్పనుంది. వరద పరిహారంపై విచారణ జరగాలి, కాంగ్రెస్. తెలంగాణ హైదరాబాద్లో వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రకటించిన వరద పరిహారంపై విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని అన్నారు.
పరిహారం అందచేయటంలో కార్పొరేటర్లు అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. వరద సాయం పంపిణీలో అవకతవకలపై తాము కోర్టులో పిల్ వేయనున్నట్లు తెలిపారు. విష్ యూ హ్యాపీ బర్త్డే అమన్, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్. సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకుడు మహమ్మద్ అమన్ అలీ పుట్టినరోజు సందర్భంగా సూడా చైర్మన్ కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మడూరి సైదారావు, కంచర్ల దయాకర్, ఖయ్యూం ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో ఐటీడీఏ ద్వారా 1 కోటి నిధులతో గిరిసబ్బుల కర్మాగారాన్ని ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి. నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్లో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా 1 కోటి రూపాయల నిధులతో నిర్మించిన గిరిసబ్బుల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం తేనె తయారు కేంద్రంను పరిశీలించిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు కమిషనర్ శ్రీమతి డాక్టర్ క్రిస్టీనా జడ్ చోంగ్తు, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రాథోడ్ రమేష్, మున్సిపల్ చైర్మన్ గణరత్ ఈశ్వర్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి ట్రైనీ కలెక్టర్గా సంతోషి. యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్గా సంతోషి నియామకమయ్యారు. భారత చైనా సరిహద్దుల్లో ఇటీవల జరిగిన గొడవల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందటంతో అతని భార్య సంతోషిని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా నియమించింది. ఆమెను యాదాద్రి జిల్లాకు కేటాయించటంతో నేడు డ్యూటీలో చేరారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samaya Jyothi news channel.